नमस्ते ना पेर संदीप मीरु चूस्तुंदे आर्बी न्यूस बुलेटिन लो मुंदुगा हेडलाइंस चिट्यालालो अविनीति अधिकार इंट्लो सोदारु निर्वहिंचिन एसीबी अधिकारुलु करोना अंतमै प्रजलंदरू सुख संतोषालतो उंडालनि पूजलु निर्वहिंचिन पेद्दपल्ली जेडपी चैर्मन पुट्ट मधु టిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని నీరుగార్చిందన్న బీజేపీ నాయకులు కరోనా మహమ్మారి అంతమై ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాటారంలోని ఆలయంలో పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టమదు ప్రత్యేక పూజలు చేశారు కాటారంలోని గారపల్లి హనుమాన్ దేవాలయంలో పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాల జెడ్పీ చైర్పర్సన్లు ప్రత్యేక పూజలు చేశారు కరోనా మహమ్మారి తగ్గి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పూజలు చేసినట్లు పుట్టమదు తెలిపారు करोना महम्मारी रेंडो विड़ता पट्टी पीड़िंचिन परिस्थितुल नुंडी वाला मला स्वेच्छायुतमैनटुवंटि वातावरणंलो उन्न ई प्रांतं इदे विधंगा सुभिक्षंगा उंडालनि ई सुभिक्षंलो वाला तेलंगाणा राष्ट्र प्रभुत्वं निर्देशिंचिनटुवंटि आदेशालनु ई प्रांतंलो उन्न पोलीस शाख मरी ప్రజలను కాపాడుకుంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రాణ నష్టం కాకుండా కరోనా బారిన ప్రజలు పడకుండా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో ఒకప్పుడు పోలీసులు అంటే మమ్మల్ని ఊరుకొస్తే పట్టుకెళ్తారని అనుకున్నటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ పోలీసులు మమ్మల్ని కాపాడతారనే ఒక భావనలో ఈ ప్రాంత ప్రజలు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఫ్రెండ్లీ పోలీస్ ద్వారా ఈ ప్రాంతంలో పోలీసుల పక్షాన ప్రజలందరూ కూడా ఉంటా ఉన్నారు ఇతర అసంఘిక కార్యక్రమాలలో పాల్గొనకుండా మరి ప్రజలు సంతోషంగా ఉండడానికి కోసం ఇవాల ఫ్రెండ్లీ పోలీస్ ఉపయోగపడతా ఉన్నది సీసీ కెమెరాల ద్వారా కావచ్చు పోలీసులు అనుసరిస్తున్నటువంటి ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడం విషయంలో కావచ్చు ఏ దొంగతనం జరిగినా ఏ ఇన్సిడెంట్ జరిగినా తక్షణమే పట్టుకొని ఎన్నడూ లేని విధంగా మరి అటువంటి చర్యలకు దుర్చర్యలకు పాల్పడినటువంటి వాళ్లకు శిక్షలు పడే విధంగా కూడా పోలీసులు అనేక చర్యలు తీసుకుంటా ఉన్నది ఈ ప్రాంతంలో గిట్టని వాళ్ళు ప్రభుత్వాన్ని ఈ అవకాశం దొరికిన ఇబ్బందుల పాలు చేయడానికోసం ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడాన్ని ఈ ప్రాంత ప్రజలు కూడా అసహించుకుంటా ఉన్నారు ఏ సంఘటన జరిగినా ప్రభుత్వాన్ని అనడం ఏందని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అనేక దుశ్చర్యలు పాల్పడితే వాటిని ప్రోత్సహించిరు తప్ప ఖండించిన పాపాన పోనటువంటి వ్యక్తులు ఇవాళ అనేక విషయాల మీద మాట్లాడడం చూస్తూ ఉంటే అసహ్యం కలుగుతూ ఉన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పార్టీ ఏం చేయాలి ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలి అనేది రాజ్యాంగంలో రాసుకున్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నటువంటి కొంతమందికి జ్ఞానోదయం కావాలని కూడా ఆంజనేయ స్వామిని వేడుకుంటా ఉన్నాం ఈ మన హనుమాన్ ఏవైతే పూజలు జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గారు చెల్లించుకున్నారో ఆ పూజలు ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలని ఈ పూజలు సుభిక్షంగా ఉండడానికి కోసం మరి అవి ఉపయోగపడాలని భగవంతుని వేడుకుంటూ అందరి కూడా మంచి జరగాలని కోరుతాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ పథకం నీరుగారిపోతోందని కాటారం బీజేపీ నాయకులు విమర్శించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండల కేంద్రంలోని ఇప్పలగూడెం కాలనీలో నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దీంతో నీటి ఎద్దడి తీర్చడానికి విశాఖ ట్రస్ట్ ద్వారా బోర్లు వేశారు ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్న గడ్డం వివేక్ను బీజేపీ నాయకులు అభినందించారు ఈ యొక్క కాటారం మండల కేంద్రంలో చాలా నీతి ఎట్టది ఉన్న కారణంగా మా మాజీ ఎంపీ బీజేపీ పార్టీ నాయకుడు ఈ వివేక్ గారు ఒక అలోక సహకారంతో విశాఖ టెస్ట్ నుంచి ఇక్కడ నీటి ఎత్తడి కారణంగా కూడా ఇక్కడ రెండు మూడు బోర్లు ఇక్కడికి జరిగింది గతంలో కూడా మేము ఇక్కడ లేని బోర్లు కాటారం మండలం మాదేపూర్ ముత్తాల మండలం కూడా చాలా బోర్లు వేయడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథాన్ని పెట్టుకొని దానివల్ల కనీసం రెండు రోజులు కూడా ఒక నీరు రాకపోవడం వలన సారు దీనికి స్పందించి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వార్డుల మీద సారు స్పందించి ఈ ఎక్కడైతే నీటి ఎత్తడి ఉందో ఆ నీటి ఎత్తడి ఉన్న కాడ విశాఖ టెస్ట్ నుంచి బోర్లు వేసి వారికి మోటార్లు పెట్టడం జరుగుతుంది నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివేక్ సార్ గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
అయ్యా మీ యొక్క సహకారం వలన ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ప్రజలకు మీరు చేసిన యొక్క సేవలని మరి వీళ్ళందరూ తలుచుకుంటున్నారు. ఇక్కడ నీళ్ళు లేని ప్రాంతంలో కూడా మీరు నీళ్లు వేయించి నీళ్లు తాగించే జనం కూడా బాగా సంతోషంగా ఉన్నారు. అయ్యా దేశ మిషన్ కార్యక్రమం ఇంకా ముందు ముందు కూడా చాలా చేసి ప్రాంతంలో నీటి ఎత్తడి లేకుండా చేయాలని నేను కోరుతున్నాను. ఇదే మిషన్ భగీరథలో పెట్టినటువంటి కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిన కూడా కేసీఆర్ నేను నీళ్ళిస్తున్నా అంత చెప్తాను తప్ప ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా రెండు వేల రావడం తప్ప ఎక్కడ కూడా నీళ్ళు రావడం లేదు. ఈ విశాఖ టెస్ట్ నుంచే ఈ వేసిన బోర్లు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళాలని చూడండి. సార్కు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులకు అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. కామరం గ్రామం నుండి లక్ష్మీపురం వరకు 4,56,00,000 రూపాయలతో నూతన తారు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎవరు కూడా ఊహించింది కాదు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఇటు అభివృద్ధి వైపు కావచ్చు, అటు సంక్షేమం వైపు కావచ్చు. అభివృద్ధిలో ఈరోజు కామారం, పెంచుకలపేట, కేశాపూర్, లక్ష్మీపురం గ్రామస్తులు ఏనాడన్నా ఇది డబుల్ రోడ్ వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయ సహకారాలతోటి ఈరోజు బ్రహ్మాండంగా డబుల్ రోడ్ వేసుకుంటున్నాం. మరి మొన్నటికి మొన్న ఆత్మకూరు నుంచి కాశబుగ్గ వరకు ఇటు పెద్దాపూరు, కామారం, మరి ముగిల్చెర్ల, రెడ్డిపాలెం మీదకి వేసుకున్న రోడ్డు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. అలాగే నీర్కుల వరకు నుంచి పెంచుకలపేట వరకు డబుల్ రోడ్ వేసుకున్నాం. లక్ష్మీపురం నుంచి మత్సాపూర్ వరకు వయా ఎల్కుర్తి, మరి నర్సంపేట పోయే హైవేకు డబుల్ రోడ్ వేసుకుంటున్నాం, నడుస్తూ ఉంది. అంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా రోడ్లు అయిన తర్వాత వ్యవసాయ రంగానికి అన్ని రకాల మరి అనువుగా ఉండడం వల్ల అటు వ్యవసాయ భూములకు రేట్లు పెరగడం కావచ్చు, వ్యవసాయదారులకు మరి పండించిన పంట కూడా ఇటువైపు అటువైపు తీసుకుపోవడానికి కావచ్చు అనేక రకాల మరి సహకారం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు తెలంగాణ ఏర్పడడం వల్ల ఈ అభివృద్ధి సాధించుకోగలుగుతున్నాం. అదే కనుక తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుక కాకుండా ఉంటే, మరి పాత పాలకులే ఉండే ఉంటే పాత పద్ధతి, మూస పద్ధతి అదేవిధంగా ముందుకెళ్లేవాళ్ళు, ఇలాంటి అభివృద్ధి చేసుకునేవాళ్ళు కాదు. ఒకటే అభివృద్ధి అనే కాదు, సంక్షేమ పథకాల వల్ల ఇలా ఆత్మగౌరవం గ్రామాలలో పెరిగింది. ఒక ఓల్డేజ్ పెన్షన్ 2,000 ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్యలో ఒక ఆత్మగౌరవం పెరిగింది. అలాగే ఒక కళ్యాణ లక్ష్మి ఇవ్వడం వల్ల ఒక పేదింటి ఆడబిడ్డకు ఆత్మగౌరవాన్ని ఇచ్చినట్టు అయింది. ఈరోజు మరి ఆడబిడ్డ డెలివరీ అయితే 12,013 ఇచ్చే విధంగా కావచ్చు. ఒక రైతుకు ఆయుటి పూనిందంటే అనేక రకాల ఇబ్బందులు పడేది, అనేక రకాల మోస పడేది. అటు పక్కింటి దగ్గర అప్పులకు కావచ్చు, బ్యాంకుల చుట్టూ లోన్లకు కావచ్చు, తిరిగి తిరిగి అనేక రకాల ఇబ్బందులు పడుతున్న రైతులను మరి వ్యవసాయమే దండగా వ్యవసాయం చేయలేమని చెప్పి మరి వలసలు పోయినటువంటి రైతాంగం అంతా కూడా మరి రైతు బంధు పథకం ఇచ్చిన తర్వాత వలసలు పోయినలో వాపసు వచ్చి తనకున్నటువంటి భూమిని, వ్యవసాయ రంగాన్ని మరి బ్రహ్మాండంగా చేసుకున్న సంగతి తెలంగాణలో చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు కామారం టు లక్ష్మీపురంకి ఇచ్చినటువంటి రోడ్డు 4,60,000, అలాగే ఈ బ్రిడ్జ్కి 3,10,00,000 రూపాయలతో అంటే దాదాపు 8 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రోడ్డుకు మనం పెట్టుకోవడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన జిల్లా మంత్రివర్యుడు ఎర్రబెల్లి దయాకర్ గారి సహాయ సహకారాలతో ఈ రోడ్డు శాంక్షన్ చేసుకున్నాం. ఇదే విధంగా మరి రేపు కటాక్షపు నుంచి కూడా రగసింగారం వరకు కూడా డబుల్ రోడ్ వేసుకోబోతున్నాం. అంటే ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేసుకుంటున్నాం. ఇప్పటిదాకా గ్రామస్తులు ఏదైతే మాకు ఇక్కడ నుంచి బంధంపల్లికి రోడ్డు కావాలని అడిగిందో దాన్ని కూడా త్వరలో స్టార్ట్ చేసుకోబోతున్నాం, అంటే శాంక్షన్ చేసుకోబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ ఏదైతే రైతులు అడిగిందో ఇక్కడ కామారం, పెంచుకలపేట, మన నీర్కుల సలివాగు బ్రిడ్జ్ వరకు ఉన్నటువంటి దగ్గర మధ్యలో చెక్ డ్యామ్ నా కరెక్ట్ ప్లేస్ తెలియదు, చెక్ డ్యామ్ కూడా శాంక్షన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ నీర్కుళ్ళ 2 చెక్ డ్యాములు కట్టుకుంటున్నాం, దాని ద్వారా రైతాంగానికి అంతా కూడా వాటర్కి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మీరు ఏదైతే ఇందాక ఉంది బాగా కట్టుగాలను రిపేర్, అది కూడా రేపే మీరు వస్తే ఇమీడియట్గా ఎస్టిమేట్ వేసి శాంక్షన్ చేసుకుని అది కూడా ప్రారంభించుకోబోతాం అని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవినీతి అధికారులు వేధిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు తెలిపారు. చిట్యాలలో సర్వేయర్గా పనిచేస్తున్న అధికారి పావని అక్రమాలకు పాల్పడుతోందని సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు పరకాలలోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. జూకాల్ అనే విలేజ్కి చెందినటువంటి శ్రవణ్ కుమార్ రెడ్డి ఒక ల్యాండ్ సర్వే విషయంలో ఒక ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సర్వేయర్ పావని గారికి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ విషయం గురించి తన సుపీరియర్ ఆఫీసర్ అయినటువంటి రాములు గారికి ప్రాసెస్ చేశారు. అతను ల్యాండ్ డిమార్కేషన్ చేయడం కోసం అతడు రాములు డబ్బు డిమాండ్ చేయడం జరిగింది.
డబ్బు ఇవ్వడం ఇష్టం లేని శ్రవణ్ కుమార్ రెడ్డి మా ఏసీబీ అధికారులను సంప్రదిస్తే ఈరోజు హన్మకొండలో అతను శ్రవణ్ కుమార్ రెడ్డి నుంచి డబ్బు తీసుకుండగా పట్టుబడ్డాడు. దానికి సంబంధించి రాముల యొక్క సబార్డినేట్ ఆఫీసర్ అయినటువంటి ఈ పావని గారి ఇంట్లో ఆ కేసుకు సంబంధించి ఏమైనా మెటీరియల్ ఎవిడెన్స్ కోసం సర్చెస్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకైతే ఏం లేదు, ఇంకా సర్చెస్ కొనసాగుతూ ఉన్నాయి. సిహెచ్ ఇప్పుడు ఈ శ్రవణ్ కుమార్ రెడ్డి ఎంత ఇచ్చారు? అది అక్కడ డిమాండ్ 30,000 డిమాండ్ తీసుకున్నా సార్. అంత మీరు అక్కడ అడగండి. ఇక్కడే అక్కడ దాని రిలేటెడ్ ఏదన్నా మెటీరియల్ దొరుకుతుంది కావచ్చు అని దీంతో అప్పుడు ఇక్కడ సర్చ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు అయితే ఏం లేదు. సర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్. శ్రవణ్ కుమార్ రెడ్డి రైతు కాదు, అంటే వాళ్ళ యాక్చువల్గా అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ సొంతూర జాబ్లో అతనికి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి, ఎకరాలు చాలా ఉన్నాయి. లేదు సమ్ డిమార్కేషన్ సర్వే వచ్చి అదే మీకు పూర్తి డీటెయిల్స్ అక్కడ అడిగితే అదే మీకు డిఏ దగ్గర ఉన్నాయి. కరోనా వ్యాధి ఎక్కువగా ఉన్న గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జెడ్పీసీఓ శోభారాణి తెలిపారు. మహదేపూర్ మండలం సూరారం గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రామంలో సెల్ఫ్ లాక్డౌన్ విధించినట్లు జెడ్పీసీఓ తెలిపారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె అన్నారు. ఇవాళ సూరారం గ్రామ పంచాయతీలోని కొంచెం శానిటేషన్ అట్లానే ప్లాంటేషన్ గురించి చెప్దామని రావడం జరిగింది. అట్లానే కరోనా కేసెస్ కూడా ఈ లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత జనాలు సోషల్ డిస్టెన్స్ సరిగా పాటించకపోవటం వల్ల కొన్ని కేసులు పెరిగినాయి. సో ఏంటంటే టాస్క్ ఫోర్స్ టీంని తీసుకొచ్చి వాళ్ళ మొత్తం కూడా మేము తిరగటం జరుగుతుంది. వాళ్ళ టీం వైజ్ మొత్తం గ్రామ పంచాయతీ కూడా వార్డు మెంబర్ వైజ్ టీం చేసాము. శానిటేషన్కి ప్లాంటేషన్కి కూడా ఈ 12 వార్డ్స్లో కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ కూడా ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో రేపటి నుంచి సిక్స్త్ జూలై వరకు కూడా సెల్ఫ్ లాక్డౌన్ పెట్టుకున్నారు వీళ్ళు. ఎందుకంటే కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాలని ఆదేశం జరిగింది. సో దీని పరంగా వాళ్ళు ఏదైతే ఉందో అది సోషల్ డిస్టెన్స్ ప్రకారం 188 సెక్షన్ ప్రకారం ఐపీ సెక్షన్ ప్రకారం కూడా చేస్తారు. ఇవాళ నుంచి కేసెస్ కూడా మాస్క్ లేకపోతే మొత్తం పెనాల్టీస్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది జోన్లో. అట్లానే హెల్త్ వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి కోఆపరేటింగ్ జరిగింది. సో కేసెస్ కూడా ఎక్కువ, టెస్టులు కూడా ఎక్కువ పెంచడం జరుగుతుంది. అట్లానే సిమ్టమాటిక్ అయిన పేషెంట్లు ఈ మందులు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారి నిర్దేశం ప్రకారము కోవిడ్ శానిటేషన్ అండ్ ప్లాంటేషన్లో భాగంగా ఇవాళ పర్యటన చేస్తారు. అధికారులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా తాగటానికి నీరు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు దామరకుంట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాటర మండలం దామరకుంటలోని నీటి సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. ఆరు రోజులు అవుతుంది మాకు నీరు లేక, మేము ఎక్కడి నుంచి తెచ్చుకుంటే, ఏ నుంచి తెచ్చుకుంటే, ఫంక్షన్ అని చేసుకుంటే, దేవునికి చేసుకుంటే, ఒకళ్ళు మోటార్ బట్టలు ఆడి మోసుకుంటుమి పట్టుకుంటుమి ఎల్లా కాలం ఇస్తారా మాకు వాళ్ళ మోటార్లు. ఈ మోటార్ మంచిగా చేయరు, అక్కడ బోర్ మంచిగా చేయరు. కార్యదర్శికి చెప్తే కార్యదర్శి సర్పంచ్కి చేయమంటాడు, సర్పంచ్ నెంబర్ చేస్తేనే సర్పంచ్ లేపాడు. మరి మేము ఎక్కడ పడి సత్తుడు ఈ నీళ్ళకి, మరి ఏడు పడి సత్తుడు, మరి మంచిని పోకట గారెవెళ్ళి పోకట. శనివారం పెండ్లి కూడా ఉన్నది రేపు పాలపరక, ఎల్లుండి పెండ్లి, మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అండి. ఎక్కడికి వెళ్ళుడు, ఏడికి తెచ్చుడు, పెండ్లికి గిన్నె పడతాయి, ఒక బిందె పడుతుందో రెండు బిందెలు పడతాయా? ఇప్పుడు లచ్చక్క ముచ్చట్లను చూద్దాం. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అని గిట్లా తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. మరి కదా నుల్లా, ఏమిచ్చినా ఏం చేసినా కన్నోల రుణం తీర్చుకునేటోళ్ళు ఈ దునియలా ఎవ్వరు లేనే లేరు. అసలు వాళ్ళే లేకపోతే మనకి ఈ బతుకు ఎక్కడదుల్లా కదా. అందుకే అయ్యవ్వలను పూల పెట్టి చూసుకోవాలని అంటారు పెద్దలు. కానీ పాపం ఈ అవ్వ పరిస్థితి ఎట్లున్నో చూడు రే కొడుకులు. జయంగా చూసుకొని ఇల్లు రాంచుకున్నాడు, ఇల్లు రాంచుకొని నన్ను నోట్లో గుడ్లో పెట్టి కట్టరేసరి కూడా చంపటానికి తయారయ్యాడు. ఎలాగో తప్పించుకొని బయటికి వచ్చా. ఊకో అవ్వ ఊకో, ఇన్నరానుల్లా అవ్వ కష్టం ఎట్లున్నదో. కన్న కొడుకే ఇల్లు రాయించుకొని పానం తిద్దామని చూస్తే తప్పించుకొని బయటకొచ్చిందంట.
అవ్వ పేరు సీతమహాలక్ష్మి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూరి మండలం సీతానగర్లో ఉంటుంది. పేరుకు తగ్గట్టే సీతమ్మ తల్లికి వచ్చినట్టే అవ్వకు సుతం పెద్ద కష్టమే వచ్చింది. పాపం అయింత ఎవ్వలు చెప్పినా పట్టించుకుంటలేరని సీత ఏలూరు కలెక్టరేట్ ముందున్న గాంధీ బొమ్మ కాడ న్యాయం చేయాలని కూకున్నది. గిట్లా మరిగా దిక్కుమాలినోడు కొడుకో కొరిమిదయమో గదా, కంత్రిగాడెక్కడనో, కన్న తల్లిని గిట్లా గోసపూచుకుంటున్నాడంటే వాడే మనిషిగా బుధ నష్టపోడు. కానీ కని పెంచి పెద్ద చేయందే ఏం మార్చుకుందే ఇంతటోడయిండా. గీ ఈడులా నీకు ఏం కష్టం రాకుండా చూసుకుంటామని చెప్పేది పోయి పెయ్యి మీదున్న సొమ్ము సుతం ఊల్చుకున్నాడు. గిసొంటోడైతాడు నా కొడుకని ఎరుకైతే అసలు కననే కనకపోవచ్చు ఆ మహాతల్లి. చూసి రానులా, దమ్ముంటే కష్టపడి సంపాదించుకోవాలి కానీ తల్లిని సతాయించుడు ఎక్కడిది. ఈగనన్న చక్కగా అమ్మని దగ్గరికి తీసుకొని ఆమె కాళ్ళు మొక్కి పావురంగా చూసుకో. చూసారు గల చక్కముచ్చట్లు, ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.